ఏ ఇంట్లో అయినా అక్కకి పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి చేస్తారా? అంటే కీర్తన జాతకం ప్రకారం రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తే మంచిది అన్నారండి. అయితే వీడికి కూడా రెండేళ్ల తర్వాతే పెళ్లి చేయండి. అంటే మమ్మీ, ఇప్పుడు తాతగారు అన్నట్టే మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు అన్నారు, ఇలా ఆకకి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకుంటే రేపు ఎంగేజ్మెంట్లో పెళ్లిలో కూడా ఇలాగే చాలామంది అంటారు. అలా అనిపించుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మమ్మీ. సో అక్క పెళ్ళి అయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. అక్క పెళ్ళి అయ్యాకే తను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, ఏం చేద్దాం సుభాష్ని? కీర్తనకు కూడా పెళ్లి చేద్దాం. మంచి జ్యోతిష్కుణ్ణి పిలిపించి కీర్తన జాతకం ప్రకారం ఏదో పరిహారం చేయించి మంచి సంబంధం చూసి వెంటనే దీనికి కూడా పెళ్లి చేసేద్దాం. అవునులే, ఆ పని చేస్తే భేషుగ్గా ఉంటుంది. చేస్తా. రేపే జ్యోతిష్కుణ్ణి పిలిపించి పరిహారం చేయించి మంచి సంబంధం చూసి పార్థు ఎంగేజ్మెంట్తో పాటు కీర్తనకు కూడా ఎంగేజ్మెంట్ జరిపిద్దాం. ఏమంటారు అత్తయ్య గారు? బాగుంటుందమ్మా, అలా చేస్తే చాలా బాగుంటుంది. అమ్మయ్యా, నేను రావడం వల్ల ఒక మంచి పని జరిగింది. అమ్మా ప్రసూన, ఇక నేను బయలుదేరతాను. మీరు నా ఇంటి అడ్రస్ చెబితే. ఉండండి అన్నయ్య, భోంచేసి వెళ్తురు గాని. తినేసే వచ్చానమ్మా. నాన్న పార్థు, తాతగారిని ఇంటి దగ్గర దించేసిరా. అలాగే బాబు.